శుభమై తనువరాహమై మనకు సాయమై బాణమై మనకు ఖడ్గమై చురుకు ఘాతమై మనకు ఊతమై. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్య గరేయదా. ఆమకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు, ఆవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు, నల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. బజే బాజే ఆటోళ్ళు బజే బాజే ఆటోళ్ళు అనుగ్రహము అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ప్రతి సంవత్సరము హిందూ సాంప్రదాయము అనేక పండుగలు చేసుకుంటాము, అనేక దేవుళ్ళను కొలుస్తాము. మనందరికీ తెలుసు భగవంతుడు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి రాక్షస సంహారం కోసము అనేక అవతారాలు ఇచ్చాడనే విషయం మనకు తెలుసు. కానీ శ్రీకృష్ణ అవతారానికి ఒక
ప్రత్యేకత ఉంది. భగవంతుడు ఎత్తిన అవతారాలన్నింటికంటే కూడా పరిపూర్ణమైన అవతారమే దుర్గాష్ట్రకు సంహారం చేయడం కోసము, అదేవిధంగా లోకాన్ని ఉద్ధరించడం కోసము, అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టడం కోసము శ్రీకృష్ణ భగవానుడు అవతరించి తన చిటికల వేల మీద ద్వాపర యుగాన్ని నడిపించిన దేవదేవుడు, అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తంతటికి గురువు కాబట్టి ఆయన్ని కృష్ణం వందే జగద్గురువని మనం చెప్పి ఎన్ని స్థలాలు మారినా యుగాలు మారినా ఈ భూమి మీద మానవుడు ఎలా జీవించాలి, ఎలా విజయవంతంగా తన జన్మను సార్థకం చేసుకోవాలి అని చెప్పడానికి రాబోయే తరాలకి యుగాలకి తన అందించిన భగవద్గీత ద్వారానే ఈరోజు భూమి మీద మానవుడు మనుగడ కొనసాగుతుంది అనే విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. జీవితానికి విజయవంతంగా ముందుకెళ్ళడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి, అన్ని రకాలుగా మానవ జీవితానికి ఆధారం ఏదైనా ఉంది అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు అందించిన భగవద్గీత మాత్రమే అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణుడు అంటే కేవలము అందరు దేవులతో పాటు ఆయన ఒక దేవుడు, కృష్ణాష్టమి రోజు మనం వేడుకలు చేసుకుంటే సరిపోతుంది అనుకుంటా ఆయన ఈ లోకానికి ఏదైతే చెప్పాడో భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదివి దాన్ని ఆచరించినట్టయితే మన జన్మ సార్థకం అవుతుంది, మన జన్మ విజయవంతంగా ముందుకు సాగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ దాంతోపాటు భగవంతుడు ఆనాడు చెప్పాడు, ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం రాజ్యమేలుతుందో, అన్యాయము కుట్ర కుళ్ళు కుతంత్రాలు ప్రవేశిస్తాయో ఆనాడు నేను మళ్ళీ అవతరిస్తానని చెప్పి అధర్మాన్ని అన్యాయాన్ని ఎదిరించడానికి నేరుగా అవతరించాల్సిన అవసరం లేదు, సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే ప్రతి ఒక్కరికి మంచి కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరికి ఆ శ్రీకృష్ణ భగవాను ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని ఆ విధంగా ఆయన చెప్పిన గీతను అనుసరించి ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని చెప్పి